దాదాపు 40 సంవత్సరాలుగా ఈ దేశంలోనే ఎవరికీ లేనటువంటి రాజకీయ అనుభవం నాకన్నా సీనియర్ నాయకుడు ఎవరు లేరు అని చెప్పుకునేటువంటి ఒక వ్యక్తి ఇంత కాలానికి దొంగగా దొరికాడు ఈ రోజు ఇంత కాలానికి ఈ విషయంలో న్యాయం కూడా గెలిచిందని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు చాలా సందర్భాల్లో ఈ రకమైనటువంటి స్కామ్స్ విషయంలో ఆయన పేరు బయటికి వచ్చినప్పుడు పార్టీగా మేం గాని అనేక మంది వ్యక్తులు గాని చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి ఒక స్కిల్డ్ క్రిమినల్ అనేటువంటి మాట అనేక వేదికల మీద గాని అనేక సందర్భాల్లో గాని చెప్పినటువంటి సందర్భాన్ని మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఏ రోజు నేను బోనెక్కలేదు ఏ రోజు నన్ను ఎవరు తప్పుపట్టలేదు అని గొప్పలు చెప్పుకునేటువంటి వ్యక్తి ఎన్ని నేరాలు చేసినా గోరాలు చేసినా తప్పించుకొని తిరిగినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు ఆ కోర్టు బోనెక్కాల్సినటువంటి అవసరం అలాగే ఈ రోజు కటకటాల వెనక్కి వెళ్ళాల్సినటువంటి సందర్భం వచ్చింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి అభినవ వీరప్ప నేను అంటే వీరప్పన్ అడవుల్లో ఉన్నాడు దొరకట్లేదంటే దొంగ కాకుండా మానడు ఈయన దొంగ పనులు చేసి అనేక నేరాలు చేసి అనేక ఘోరాలు చేసి పెద్ద మనిషిగా చలామణి అవుతూ ఒక నాయకుడిగా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ అనేక అక్రమాలు అన్యాయాలు చేసినటువంటి వ్యక్తి ఈ రోజు కటకటాల పాలైతే ఏ రకంగా ఆయన చేసినటువంటి పాపాలకి ఆ పాపాలు ఏ రకంగా పండేయో అన్నటువంటిది కూడా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఏ తప్పు చేయనటువంటి వాడిని నీతిమంతుడు అంటారు కానీ ఇన్ని పాపాలు ఇన్ని తప్పులు ఇన్ని నేరాలు ఇన్ని ఘోరాలు ఇన్ని అవినీతి కార్యక్రమాలు ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్కి సంబంధించి దాదాపు 371 కోట్ల రూపాయల ప్రభుత్వ డబ్బుని కేవలం ఈ 370 కోట్ల రూపాయలు కొట్టేయాలనేటువంటి దానికి ఒక స్కీమును తయారు చేసి ఒక ఎంఓయూని తయారు చేసి ఒక జీవోనిచ్చి అప్పనంగా 371 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తాలూకా ఆస్తిని కొట్టేసినటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తా ఉన్నా ఎంత పెద్ద ఎత్తున ఈ స్కామ్ చేశాడో ఏ రకంగా ప్రజల ఆస్తుల్ని కొట్టేసేటువంటి కార్యక్రమం చేశాడో అనేటువంటిది కూడా గడిచినటువంటి శాసనసభ సమావేశాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలను ఉద్దేశించి అనేక సాక్ష్యాలతో సహా ప్రజల ముందు పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం ఇంత పెద్ద ఎత్తున కేసు నడుస్తున్నటువంటి తరుణంలో ఎక్కడో సుప్రీంకోర్టు నుంచి లాయర్లను తీసుకుని వచ్చాడు పెద్ద ఎత్తున వారికి డబ్బులు చెల్లించాడు ఆయనతో పాటు ఇంకో మరో 15 మంది లాయర్లని ఆయన పెట్టుకున్నాడు చివరికి ఆయనే ఒక లాయర్ అవతారం ఎత్తాడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని చూసాం నేను కూడా కొన్ని ఛానల్స్లో చూసినప్పుడు ఆయన కూడా ఆయన కేసుని వాదించుకుంటానని చెప్పి లేచి రాజకీయ ప్రసంగాలు ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా ఈరోజు కోర్టు ఆవరణలో జరిగినటువంటిది అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఎన్ని వాదనలు చేసినా ఎంత పెద్ద మనుషుల్ని తీసుకొని వచ్చినా ఎంత పెద్ద పెద్ద లాయర్లు తీసుకొచ్చినా చివరికి నువ్వు చేసినటువంటి తప్పులకి నీకు రిమాండ్ తప్పలేదు అన్నటువంటి విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా ప్రజలను కూడా గమనించమని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇంత పెద్ద ఎత్తున వాదనలు జరిగి ఇంత పెద్ద ఎత్తున నిన్న ఉదయం నుంచి దీని మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నా ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు మీరు అనేక సందర్భాల్లో దీని మీద స్పందించేటువంటి కార్యక్రమం మీ పార్టీ నాయకులు చేశారు కానీ ఎక్కడా కూడా నేను తప్పు చేయలేదు ఇందులో నాకు ఏ రకమైనటువంటి భాగస్వామ్యం లేదు ఈ కేసుకి నాకు సంబంధం లేదు అన్నటువంటి మాట ఈ నిమిషం వరకు ఎక్కడా కూడా మాట్లాడలేదు కోర్టులో వాదనలు జరిగినప్పుడు కూడా మీరు గవర్నర్ పర్మిషన్ తీసుకున్నారా స్పీకర్తో చెప్పి నన్ను అరెస్ట్ చేశారా లేదా వారి పర్మిషన్ తీసుకున్నారా లేదా నా పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారా లేదా ఈ సెక్షన్లో నాకు వర్తించవు ఈ సెక్షన్లు నాకు వర్తించినటువంటి సెక్షన్లకు కాదు ఇటువంటి లా పాయింట్లు మాట్లాడుతున్నాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఆయన తరపున లాయర్లు లేదా వారికి సంబంధించినటువంటి పార్టీ నాయకులు
లేదా వారిని సపోర్ట్ చేస్తున్నటువంటి మిగిలినటువంటి తోడు దొంగలు ఎవరైతే మాట్లాడుతా ఉన్నారో ఈ మాట్లాడేటువంటి మందంతా కూడా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడు గారికి స్కామ్ కి సంబంధం లేదు ఒకవేళ నేను తప్పు చేస్తుంటే నేను ఏ రకమైనటువంటి దానికైనా నేను సిద్ధం నేను ఈ విచారణకు సిద్ధం అనేటువంటి మాట ఎక్కడ చెప్పలేదే మాట్లాడనేటువంటి ప్రతి సందర్భంలో లా పాయింట్లు లేపి మాట్లాడుతూ ఉన్నావు తప్ప ఎక్కడ కూడా తప్పు చేయలేదు నాకు ఈ స్కామ్ కి నేను ఈ డబ్బులు తినలేదు నేను ఈ డబ్బులు వాడలేదు అనేటువంటి మాట వారి పార్టీ అధ్యక్షుల రాష్ట్ర అధ్యక్షుల అయినటువంటి అచ్చెన్నాయుడు మాట్లాడినా లేదా వారి పార్టీ నాయకులు మాట్లాడినా వారికి వత్తాసు పలుకుతున్నటువంటి కమ్యూనిస్టులు మాట్లాడినా లేదా కొత్తగా పురందేశ్వరి గారు మాట్లాడినా లేదా ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ మాట్లాడినా ఎవరు మాట్లాడినా చంద్రబాబు నాయుడు తప్పు చేయలేదు చంద్రబాబు నాయుడికి సంబంధం లేదు అనేటువంటి మాట ఎక్కడ మాట్లాడలేదు ఆయన అరెస్టులను ఖండిస్తున్నాం ఆయన ఈ రకంగా అరెస్ట్ చేయకూడదు ఆయన పెద్ద మనిషి ఆయనకి 75 సంవత్సరాలు వచ్చాయి ఈ రకమైనటువంటి పనికిమాలినటువంటి వాదనలు చేస్తున్నటువంటి సందర్భాలను చూసాం అసలు ఈ రోజు జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కు సంబంధించి పూర్తిగా కర్త కర్మ క్రియ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు అనేటువంటిది కోర్టు నమ్మింది కాబట్టి ప్రభుత్వ అకౌంట్ల నుంచి 371 కోట్ల రూపాయలు మాయమైపోయినటువంటి పరిస్థితుల్లో వాటిని పూర్తిగా కాజేసేటువంటి కార్యక్రమంలో పూర్తిగా సూత్రధారి పాత్రధారి అన్నీ చంద్రబాబు నాయుడు అని చెప్పి వ్యవస్థలు నమ్మాయి కాబట్టి ఈ రోజు ఆయనకి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు అనేటువంటిది ప్రజలు గమనించాలని చెప్పు కోరుతా ఉన్నా చాలా మంది మాట్లాడుతూ ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలుగానో ఇందులో ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆనందపడుతుందనో సంతోషపడుతుందని చెప్పి చెప్పేటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇందులో మాకు వచ్చింది కానీ లేదా మేము ఆనందపడాల్సినటువంటి అవసరం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేదు కేవలం చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పులు ఆయన చేసినటువంటి పాపాలు ఆయన చేసినటువంటి నేరాలు ఆయన చేసినటువంటి అవినీతి అక్రమాలు వీటిని సాధారణ ప్రజలకు చూపించాలన్నటువంటి ఒక ఆలోచన ఈయన చేస్తున్నటువంటి అక్రమాలు ప్రజలకు చెప్పాలి ప్రజలకు తెలియాలి ప్రభుత్వంగా ఉండి చేసినటువంటి తప్పుల్ని ఎత్తి చూపించకపోతే మేము మా ప్రభుత్వం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అన్నటువంటి ఒక ఆలోచన తప్ప ఏ రోజు కూడా ఇది రాజకీయ కక్ష గాని రాజకీయ కక్ష సాధింపులో చేసినటువంటి కార్యక్రమం మాత్రం కాదు అన్నటువంటిది మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనేక అవినీతి అనేక చట్టవిరుద్ధమైనటువంటి కార్యక్రమాలు అనేక వ్యవస్థల్ని మేనేజ్ చేసి దాదాపు 4 దశాబ్దాలుగా తప్పించుకున్నటువంటి చంద్రబాబు నాయని చూసాం చివరికి ఎంటి రామారావు గారిని పదవీ చిత్రుని చేసినటువంటి సందర్భంలో ఏ రకమైనటువంటి క్రిమినల్ కార్యక్రమాలు చేశాడు మొన్నటికి మొన్న తెలంగాణలో ఓటుకు నోటు కేసులో ఏ రకంగా దొరికిపోయాడో ఆ రోజు కూడా దొరికినప్పుడు కూడా ఓటుకు నోటు కేసులో కూడా దొరికిపోయినప్పుడు నేను తప్పు చేయలేదు నేను ఫోన్లో మాట్లాడలేదు నా తాలూకు పాత్ర లేదు అనేటువంటి మాట ఎక్కడ చెప్పలా నా ఫోన్లు ఎలా ట్రాక్ చేస్తారు నా ఫోన్లు ట్యాపింగ్ ఎలా చేస్తారు నాకు సెక్షన్ 8 ఉంది నాకు ఏసీబీ ఉంది నాకు పోలీసులు ఉన్నారు నేను ట్యాపిల్ చేయగలను ఈ రకమైనటువంటి విదండవాదం చేశాడు తప్ప ఏ రోజు కూడా ఓటుకు నోటు కేసులో నాకు సంబంధం లేదని గాని నేను తప్పు చేయలేదు అనేటువంటి మాట ఈ రోజు వరకు ఏ కార్యక్రమంలో కూడా తాను చేసినటువంటి ఏ తప్పులో కూడా చెప్పినటువంటి సందర్భాలు లేవు వీరందరికీ కూడా అనేక రకాలైనటువంటి రాజకీయ పార్టీలు సిపిఐ రామకృష్ణ మాట్లాడతారు నారాయణ గారు మాట్లాడతారు మరిది గారిని వెనకేసుకొస్తూ పురందేశ్వరి గారు మాట్లాడతారు ఇక దత్తపుత్రుడు అయితే ఒక పక్క నడక ఒక పక్క పడక ఎన్ని రకాలైనటువంటి వేషాలు వేశారో అనేటువంటిది మనం చూసాం కనీసం కొడుక్కి లేనటువంటి బాధ కూడా ఈయనలో కనబడింది ఎందుకంటే కొడుకు తెలుసు ఏ తప్పు చేశాడో ఎంత నేరం చేశాడో ఆ నేరంలో భాగస్వాముడైనటువంటి లోకేష్ కూడా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా త్వరలో శిక్ష తప్పదు కాబట్టి
ఆయన తాలూకా పాత్రను చూసాం. ఇన్ని రాజకీయ పార్టీలు ఇటువంటి నాయకులు ఇటువంటి ఒక దొంగని వెనకేసుకొచ్చేటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. ఈ రకమైనటువంటి తప్పులు చేసినటువంటి వ్యక్తులు అనేక వ్యవస్థల్లో స్లీపర్ సెల్స్ గా గడిచినటువంటి 4 దశాబ్దాలుగా ఆయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన స్లీపర్ సెల్స్ గా అనేక వ్యవస్థల్లో ఆయన పెట్టుకున్నటువంటి మనుషుల్ని ఏ రకంగా తయారు చేసుకొని అమో చంద్రబాబు నాయుడు గారితో పెట్టుకుంటే మనకి ఏ రకమైనటువంటి ఇబ్బందన కలగొచ్చని చెప్పి వ్యాపారాలు చేసుకున్నటువంటి వ్యక్తుల్ని వ్యవస్థల్లో పని చేస్తున్నటువంటి అధికారుల్ని లేదా ఇతర రాజకీయ పార్టీకి చెందినటువంటి నాయకుల్ని అందర్ని కూడా మబ్బిపెట్టి నేను అన్ని వ్యవస్థల్ని దేశంలో మేనేజ్ చేయగలను ఎవరన్నా ఏ రకంగానా ఇబ్బంది పెట్టగలను అనేటువంటి ఒక ఆలోచనతో దాదాపు 3.5 దశాబ్దాలుగా ఆయన రాజకీయాన్ని చలాయించాడు. అనేక వ్యవస్థల్ని ఆయన మనుషుల్ని పెట్టుకొని అనేక రకాలైనటువంటి వ్యక్తుల్ని ఇబ్బంది పెట్టేటువంటి కార్యక్రమం చేశాడు. వాటన్నిటికీ కూడా ఈ రోజు ఫుల్ స్టాప్ పడింది అనేటువంటిది మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు అన్ని రకాలుగా ఆయన చేసినటువంటి స్కామ్స్ అనేక రకాలైనటువంటి సందర్భాల్లో సరే పాత స్కామ్స్ ఏవైతే ఏలేరు స్కామ్ గాని లేదా అప్పటిలో జరిగినటువంటి ఐఎంజీ భారత్ స్కామ్స్ గాని లేదా స్టాంపుల కుంభకోణం గాని ఇవన్నీ కూడా పాతకాలంలో జరిగినటువంటి ఆయన ముఖ్యమంత్రిగా తొలినాళ్ళలో చేసినటువంటి స్కామ్స్. కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో గడిచినటువంటి 5 సంవత్సరాల్లో ఆయన ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు అనేక రకాలైనటువంటి స్కామ్స్ ని అసైన్మెంట్ లాన్సెస్ విషయంలో చేసినటువంటి స్కామ్ గాని ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రాజధాని పేరు చెప్పి అమరావతి పేరిట చేసినటువంటి స్కామ్స్ గాని లేదా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గాని ఫైబర్ నెట్ విషయంలో చేసినటువంటి స్కామ్ గాని లేదా కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు కొట్టేసి లంచాల రూపంలో 118 కోట్ల రూపాయలు డబ్బులు తీసుకొని సబ్ కాంట్రాక్టర్ల ద్వారా డబ్బులు తీసుకొని వాటిలో దొరికిపోయినటువంటి స్కామ్స్ గాని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విశాఖపట్నంలో జరిగినటువంటి ల్యాండ్ స్కామ్స్ గాని ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గడిచినటువంటి 5 సంవత్సరాలు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో చేసినటువంటి స్కామ్స్ ని ఒక్కసారి ప్రజలు గమనిస్తే ఆయన మోడస్ ఆపరేండి ఏ రకంగా అనేక ఇటువంటి కరప్షన్ యాక్టివిటీస్ లో ఏ రకంగా ఆయన తాలూకా పాత్ర ఉందో అనేటువంటిది అర్థమవుతుంది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అనేక అంశాలు వీరికి సంబంధించినటువంటి ఎల్లో మీడియా ఉంది. ఆ 2-3 ఛానళ్ళు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ తప్పు చేసినా ఎన్ని అక్రమాలు చేసినా ఏ అవినీతి చేసినా ఎంత డబ్బు కొట్టేసినా అందులో వారు వాటాదారులు కాబట్టి ఆయన తాలూకా అక్రమాలకి ఆయన అవినీతి సామ్రాజ్యానికి ఏ రకంగా వాళ్ళు సామ్రాజ్య నిర్మాతలుగా పాత్ర పోషించారో అనేటువంటిది కూడా మనం చూసాం. సో వీటన్నిటిని కూడా తప్పు చూపించేటువంటి కార్యక్రమంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి తప్పుల్ని ఏ రకంగా కప్పిపుచ్చుకోవాలనేటువంటి ప్రయత్నమే ఈ ఎల్లో మీడియా కానీ వారికి సంబంధించినటువంటి పత్రికలు కానీ ఈ సోకాల్ నాయకత్వం ఏదైతే చెప్పానో వీరందరూ చేసినటువంటి సందర్భం కానీ మనం చూసాం. గడిచినటువంటి 10 రోజులుగా చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు కానీ ఏం పీకుతారు ఏం పీక్కుంటారో పీక్కోండి లేకపోతే ఇంకోటో ఇంకోటో అసలు ఇవన్నీ ఏంటి అసలు పీక్కోవడం ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు ఏ రకమైనటువంటి భాష మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు ఏ రకంగా ఈ ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి ఈ వ్యక్తులు ఈరోజు తోక ముడిచి జోకర్లు అయిపోయారు అన్నటువంటిది ఒకసారి గమనించమని చెప్పి కోరుతా ఉన్నా. సో తప్పకుండా చేసినటువంటి తప్పుకి ఎన్ని తప్పులు చేసినా ఎంత కాలం దాకున్నా దొంగ దొరక మానడు. ఈరోజు అదే జరిగింది. ఆయన చేసినటువంటి తప్పులకి చేసినటువంటి పాపాలకి చేసినటువంటి అన్యాయాలకి చేసినటువంటి అక్రమాలకి ఫుల్ స్టాప్ పడింది. ఇది ప్రజల తాలూకా విజయంగా ఎందుకంటే ప్రజలు ఒక అవినీతి పరుణ్ణి ఏ రకంగా 40 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఇప్పుడు కానీ ప్రజలు ఆయన్ని భరించారో ఆయన చెప్పినటువంటి సూక్తులు ప్రవచనాలు ఏదో తప్పు
అసలు అవినీతి అంటే ఏంటో తెలియనట్టు అసలు అనేక సందర్భాల్లో చెప్పాం అసలు అవినీతికి ప్యాంటు షర్టు వేస్తే అది చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట అనేక సందర్భాల్లో చెప్పాం అవన్నీ కూడా ఈ రోజు జరిగినటువంటి వాదనల ద్వారా న్యాయమూర్తి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ద్వారా తప్పకుండా చంద్రబాబు నాయుడు చేసినటువంటి పాపాల్లో ఇది కేవలం శాంపిల్ మాత్రమే ఆయన చేసినటువంటి స్కామ్ల్లో ఇది మొదటిది మాత్రమే మిగిలినటువంటి అన్ని తప్పులు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అన్నీ కూడా బయటికి వస్తాయి వాటికి శిక్ష అనుభవించక తప్పదు ఇక చంద్రబాబు నాయుడు గారి తాలూక శేష జీవితం ఆ శ్రీకృష్ణ జన్మస్థలంలో మాత్రమే అనేటువంటిది వారు గమనించాలి దీన్ని సమర్థించుకునేటువంటి పరిస్థితులు గాని వీటిని సమర్థించుకునేటువంటి సందర్భాలు గాని ఆ yellow media గాని తెలుగుదేశం పార్టీ నాయకులకు గాని కలిసి వస్తున్నటువంటి తోడు దొంగలకు గాని లేదు అనేటువంటిది మరొకసారి గమనించమని చెప్పి మరొకసారి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసినటువంటి అన్యాయాలు అక్రమాలను గమనించాల్సిందిగా మరొకసారి మీ ద్వారా కోరుతా ఉన్నా ఎందుకు దేనికి అంటే ఇవన్నీ ఆయన చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి కార్యక్రమాలను సమర్థిస్తా ఉన్నారా ప్రజలు ఈ రకమైనటువంటి బందులకు ఎక్కడ కూడా సహకరించరు చంద్రబాబు నాయుడు దాంట్లో చేసినటువంటి అవినీతి కార్యక్రమాల్లో వాటాదారులు ఎవరైనా ఉంటే వారు పార్టిసిపేట్ చేయాలి తప్ప ఈయనేమో మహాత్ముడు కాదు ఈయనేమో దేశ స్వాతంత్రం కోసం జైలుకి వెళ్ళట్లేదు ఆయన చేసినటువంటి తప్పులకి అన్యాయాలకి అక్రమాలకి ఆయన చేసినటువంటి అవినీతి కార్యక్రమాలకి ప్రజల సొమ్ము దోచుకున్నందుకు ఆయన్ని జైల్లో పెట్టారనేటువంటిది ప్రజలు గమనించాలి ఎవరు కూడా దానికి సహకరించాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా సి పవన్ కళ్యాణ్ గారి గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది చెప్పాను కదా ఇందాక ఆయన నడక నుంచి పడక వరకు అన్ని చేశాడు నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారు అంటే ఎంత అమితమైనటువంటి ప్రేమ అనేటువంటిది నిన్న ఆయన చేసినటువంటి చేష్టల్లో మాట్లాడినటువంటి మాటల్లో మనం చూసాం సో ఈ రకమైనటువంటి వ్యక్తులు ఆయన్ని సమర్థించడం అనేటువంటిది కొత్తగా చూడాల్సినటువంటి పని లేదు ఆయన డాడీ కోసం ఆయన పడుతున్నటువంటి తపన చూస్తూ ఉన్నాం లోకేష్ కంటే ఎక్కువ బాధపడతా ఉన్నాడు ఆయన సో ఏదేమైనప్పటికీ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఒక స్కామ్లో ఇరుక్కున్నటువంటి చంద్రబాబు నాయుడిని సమర్థిస్తూ ఉన్నాడంటే మరి ఆయన దాంట్లో ఈయన వాటా ఎంతో అనేటువంటిది ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఈయనకి చాలా చెప్తాయి ఈయన నా ఉద్దేశం నా సలహా ఏంటంటే ఈయన షూటింగ్ నుంచి వచ్చే దాంట్లో షూటింగ్కిని ఈ పొలిటికల్ యాక్టింగ్కి మధ్యలో కనీసం 2 రోజులన్నా ఒక 48 గంటలన్నా గ్యాప్ తీసుకోవాలనేటువంటిది నా కోరిక ఎందుకంటే ఆయనకి ఎవరో షూటింగ్లో వచ్చి స్టోరీలు చెప్తారు ఆ స్టోరీలన్నీ కేంద్ర సంస్థలు కేంద్ర నిఘా సంస్థలు చెప్పాయని చెప్పి ప్రజలకు వచ్చి చెప్తే ఎవరు నమ్ముతాడండి ఇవన్నీ నాకు తెలియగడుగుతాను ఎవరిని చంపేయడానికి ఎవరిని చేయడానికి లేనిపోయినటువంటి అంటే ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ వాళ్ళ డాడీ అరెస్ట్ అయ్యాడు ఇప్పుడు వాళ్ళ డాడీ జైలుకి వెళ్తున్నాడు ఈ డాడీకి సంబంధించినటువంటి స్కామ్లు ఆయన సంబంధించినటువంటి క్రిమినల్ యాక్టివిటీస్ని డైవర్ట్ చేయడానికి ఈ రకమైనటువంటి స్టోరీలు కుక్అప్ చేస్తాడు సినిమాల నుంచి వచ్చాడు ఈ సినిమా స్టోరీలే చెప్పగలడు ఎక్కడన్నా వినడానికి కానీ లేదా వాస్తవానికి దగ్గరగా కానీ ఎక్కడన్నా ఉందని ఆయన చెప్పినటువంటిది దయచేసి ఆయన నాకు తెలిసి సినిమాలు తీసుకుంటే మంచిది ఈ రాజకీయం మానేసి ఇంకా డాడీ కూడా జైలుకి వెళ్ళిపోయాడు ఇంకా దేనికోసం ఆయన ఈ తపన పడతా ఉన్నాడో అర్థం కావట్లేదు సి మొన్న కూడా చెప్పాం తీగ లాగితే డొంకంత కదులుతుంది ఇది కేవలం తీగ మాత్రమే అనేటువంటిది సో దీని ఈ తీగతో పాటు అనేక రకాలైనటువంటి కేసులు అసైన్మెంట్ ల్యాండ్స్కి సంబంధించి కానీ లేదా అమరావతి రాజధాని పేరిట చేసినటువంటి స్కామ్స్ కానీ ల్యాండ్ స్కామ్స్ కానీ పోలవరం కానీ పట్టిసీమ కానీ ఇలాగ అనేక రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి ఇవన్నీ కూడా బయటకు వస్తాయి ఇది కేవలం శాంపుల్ మాత్రమే దీంతో మొత్తం అన్నీ కూడా బయటకు వస్తాయి ఆయన చేసినటువంటి తప్పులు ఆయన చేసినటువంటి అన్యాయాలు అక్రమాలు అవినీతి అన్నీ కూడా ఒకటి ఒకటి బయటకు వస్తాయి ఇందులో ఎవరెవరైతే పాత్ర ఉందో ఆ పాత్రలో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదు